ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో నేషనల్ అప్రెంటిస్ జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపసంచాలకులు పరిశ్రమ శాఖ మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ అప్రెంటిస్ జాబ్ మేళా కార్యక్రమంలో 25 మంది ప్రతినిధులతో ఎంపిక ప్రక్రియ చేశారు. జిల్లాలోని నలుమూలల నుండి 400 మంది ఐటిఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు పాల్గొన్నారు. మాస్క్ దీని సార్ కొంచెం మళ్ళీ పెట్టుకుందరు. అసలు గారు కొంచెం ముందు ఎస్టాబ్లిష్మెంట్ మరియు డిఎంఆర్ వచ్చి మీ అప్లికేషన్ మాకిచ్చి వ్యవస్థగా కొడుతున్నా. నా పేరు మురళి, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఈరోజు ఈ అక్టోబర్ 4న అప్రెంటిస్షిప్ మేళా ప్రోగ్రామ్ ఐటీ గవర్నమెంట్ ఐటీ కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో జిల్లాలోని పారిశ్రామికవేత్తలు మరియు వివిధ కాలేజీల నుంచి ఐటీ పాసినటువంటి విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ అప్రెంటిస్షిప్ మేళాలో పరిశ్రమలో వాళ్ళకి కావాల్సినటువంటి ట్రేడ్స్ అనుసరించేసి ఈరోజు అప్రెంటిస్షిప్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు వివిధ కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళకి దాదాపు 7,000 నుంచి 10,000 వరకు స్టైపెండ్ ఇస్తారు. అలాగే ఫ్రీ అకామిడేషన్ ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారు. కాబట్టి విద్యార్థులందరికీ కూడా ఒకసారి మనం చేస్తున్నాం, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు అప్రెంటిస్షిప్లో చేరిన తర్వాత ఆ పరిశ్రమలోని యాజమాన్యంతో మంచిగా ఉంటూ ఇదే స్కిల్ని మీరు ఉపయోగించుకొని బాగా డెవలప్ చేసుకొని అక్కడే ఉద్యోగాలు కూడా మీరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన జిల్లాలో నిరుద్యోగ సమస్య లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ అవకాశం వస్తుంది. కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకోవాలి. ఈరోజు ముఖ్యంగా పరిశ్రమలే మన దగ్గరకు వచ్చే తీసుకుంటాము కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ యొక్క స్కిల్ని